కాపుజాతి కోసమే కాకుండా వెనుకబడిన అనగారిక వర్గాల అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి విజయవాడ పట్టణ ప్రాంతంలో గణకీర్తిని ఆర్జించిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ 73వ జయంతి సందర్భంగా పట్టణంలో రంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు నారపరెడ్డి బలరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బలరాం మాట్లాడుతూ మోహనరంగ బ్రతికి ఉంటే ఈపాటికే కాపులు తమ రిజర్వేషన్ను అనుభవిస్తూ ఉండేవారని ఆయన మృతి కాపు జాతికి తీరని లోటని అన్నారు. మోహనరంగ కాపు జాతి కోసమే కాకుండా వెనకబడిన అనగారిన వర్గాల అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి విజయవాడ పట్టణ ప్రాంతంలో ఘనకీర్తిని ఆర్జించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, నంబుల సురేష్, అరిగిర నాగేశ్వరరావు, ఇతర కాపు పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనీసం 100 రూపాయలు ఇస్తే వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా మనం ఎంతో వెనకబడి ఉన్నాం కాబట్టి వారందరికీ కూడా ఉపయోగపడింది. ప్రభుత్వం చేయటం లేదని విమర్శ కాదు, చేస్తుంది. పాప రాష్ట్రం అని చెప్పి ఆడవాళ్ళు 15 రూపాయలు 15 వేలు చెప్పని ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కార్పొరేషన్ కూడా మళ్ళీ అమల్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా 100,000 రూపాయలు 2 లక్షలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని, అదేవిధంగా విద్యా వ్యవస్థలో చదువుతున్నటువంటి కాపు ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా విదేశాలకు వెళ్ళాలంటే 10 లక్షలు ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేవారు. అది కూడా మరి అమలు జరిగేలా చూడాలని పత్రికాముఖంగా సభాముఖంగా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు రంగగారి పుట్టినరోజు సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు చేసాం. చేసినప్పటికీ అందరికీ కూడా సహాయ సహకారాలతోటే ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.